తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 4 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కనుంది? విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? హైకమాండ్ చేసిన సూచనలు ఏంటి? ఇటీవల పార్టీ మారిన వారికి చోటు కల్పిస్తారా అనేదే ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్ లో సీఎంతో కలుపుకొని 12 మంత్రులు ఉండగా మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో ఈ 6 మంత్రి పదవులు భర్తీ చేయనున్నారు. ఢిల్లీలో 5 రోజుల పాటు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో సంప్రదింపుల అనంతరం కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులలో 2 బీసీలకు 1 ఎస్టీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావాలని నిర్ణయించారట. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఆశావహులు అంతా అటు ఢిల్లీ ఇటు సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అయితే ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రస్తుత కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు. కేబినెట్ విస్తరణలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉండడం వినోద్కు ప్లస్ పాయింట్ అయితే వివేక్ ఇతర పార్టీలకు వెళ్లి రావడం మైనస్గా భావిస్తున్నారట. గతంలో ఎమ్మెల్సీ, ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ఇక ఎస్టీ కోటాలో ఎడమ బొజ్జ పేరు సైతం వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి లిస్టులో ముందు వరుసలో ఉన్నారు. ఆయనకు దాదాపు మంత్రి పదవి ఖాయమనే పార్టీలో టాక్. మైనార్టీ కోటాలో మరో నేత షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది. పీసీసీ పదవి ఆశిస్తున్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తనకు పీసీసీ కాకుంటే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి సమస్యగా మారింది. ఇక ఎస్టీ కోటాలో బాలునాయక్ మంత్రి పదవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. బీసీ కోటాలో ముఖ్యంగా యాదవ కోటాలో మంత్రి పదవి లిస్టులో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అవకాశం ఉందని సమాచారం. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ ఒక్కరే కాంగ్రెస్కి ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే బీసీ కోటాలో దానంకు అవకాశం దక్కేలా ఉంది. మరో యువనేత బల్మూరి వెంకట్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మరో నేత పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రుల లిస్టులో ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా ఉంది. బీసీ కోటాలో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేరు వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్ కేబినెట్ లో అవకాశం ఇస్తామని సీఎం చెప్పడంతో శ్రీహరికి మంత్రి పదవి ఖాయమనే చర్చ పార్టీలో ఉంది. మొత్తంగా పూర్తి స్థాయి కేబినెట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తి అయినట్లే తెలుస్తోంది. చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్న చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని డిసైడ్ అయ్యారట. దీంతో తమకు మంత్రి పదవి వస్తుందో రాదో అన్న టెన్షన్ అందరిలో నెలకొంది.